హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎన్ఎల్ టుడోర్ ఫర్ క్లాస్థాన్ ఈ రోజు వీడియో ఏంటంటే చాప్టర్ నెంబర్ ఫోర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ నుండి ఎక్సైజ్ ఫోర్ పాయింట్ త్రీలో ఫస్ట్ క్వశ్చన్ లో థర్డ్ రోమన్ థర్డ్ ప్రాబ్లం అనేది వాళ్ళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ బిఫోర్ వీడియోస్ మీరు ఉంటే తప్పకుండా చూడండి ఛానల్లోకి వెళ్ళినట్టు అయితే ప్లేలిస్ట్ ఉంటుంది సో ప్లేలిస్ట్లో ఏ చాప్టర్ వైజ్ చాప్టర్ అన్నీ సపరేట్గా క్వశ్చన్స్ అనేవి ఏ వీడియో కావాల్సి ఉంటే ఆ వీడియో మీరు అక్కడ చూడొచ్చు ఓకే సో ఇవాళ వీడియో వెళ్ళిపోదాము సో చూడండి రూ టూ బై రూట్ ఎక్స్ ప్లస్ త్రీ బై రూట్ వైజ్ ఈక్వల్స్ టూ అండ్ ఫోర్ బై రూట్ ఎక్స్ మైనస్ నైన్ బై రూట్ ఫైవ్ ఈజ్ ఈక్వస్ మైనస్ వన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి వీటిని పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కాదు కాబట్టి వీటిని పేర్ ఆఫ్ లీనియర్లోకి మార్చుకోవాలి సో మార్చుకోవాలంటే ఏం చేయాలి సో ఈక్వేషన్ వన్ ఏ విధంగా మనం మార్చున్నాం టూ ఇంటూ వన్ బై రూట్ ఎక్స్ ఓకే సో ప్లస్ త్రీ ఇంటూ వన్ బై రూట్ వై ఈజ్ ఈక్వస్ టు టూ సో దీని వచ్చి ఈక్వేషన్ వన్ అనుకుందాం ఓకే అండ్ నెక్స్ట్ వచ్చి ఫోర్ ఇంటూ వన్ బై రూట్ ఎక్స్ మైనస్ నైన్ ఇంటూ వన్ బై రూట్ వై ఈజ్ ఈక్వస్ టు మైనస్ వన్ దీని వచ్చి ఈక్వేషన్ టూ అనుకుందాం ఓకే సో ఇప్పుడు చూడండి లెట్ వన్ బై రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వస్ టు పీ అండ్ వన్ బై రూట్ వై ఈజ్ ఈక్వస్ టు క్యూ సో దీన్ని వచ్చి రూ వన్ బై రూట్ ఎక్స్ని పి అనుకుంటే కనుక వన్ బై రూట్ వైని క్యూ అనుకుంటే సో ఈక్వేషన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది టూ పీ ప్లస్ త్రీ క్యూ ఈజ్ ఈక్వస్ టు టూ అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చి ఫోర్ పీ మైనస్ నైన్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ సో దీని వచ్చి ఈక్వేషన్ త్రీ ఈక్వేషన్ ఫోర్ అనుకుందాం ఫ్రమ్ త్రీ అండ్ ఫోర్ ఈక్వేషన్స్ వి గెట్ సో చూడండి ఈ మనం ఈ రెండింటికి ఏం చేద్దాం అంటే ఎలిమనైటింగ్ మెథడ్ యూజ్ చేద్దాం ఎలిమినేటింగ్ మెథడ్ యూజ్ చేసి సో ఏదో ఒక టర్మ్ని క్యాన్సిల్ చేస్తే పీ కానీ క్యూ వాల్యూ కానీ మనకి వస్తుంది సో దాన్ని బట్టి మనం అనదర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి సో ఇప్పుడు చూడండి పి వాల్యూస్ ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ టూ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం దీన్ని ఫోర్ చేసుకుంటే సరిపోతుంది సో ఫోర్ చేయాలంటే ఏం చేయాలి టూతో మల్టీప్లై చేయాలి సో అదర్ క్యూ ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి చూడండి త్రీ ఉంది ఇక్కడ నైన్ ఉంది సో దీన్ని నైన్తో కానీ దీన్ని త్రీతో మల్టీప్లై చేస్తే త్రీ త్రీ సార్ నైన్ అవుతుంది ఇక్కడ వన్తో మల్టిప్లై చేస్తే నైన్ ఉంటుంది సో మనకి ఇదైతేనే స్మాల్ టైమ్స్ వస్తాయి సో దీన్ని కూడా చేసిన ఓకే సో నేను ఏం చేస్తున్నానంటే ఈక్వేషన్ త్రీని వచ్చి టూతో మల్టిప్లై చేస్తున్నాను ఓకే సో టూతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది టూ టూ జర్ ఫోర్ పీ ప్లస్ టూ త్రీ సిక్స్ క్యూ ఈజ్ ఈక్వస్ టూ టూ జార్ ఫోర్ అండ్ ఈక్వేషన్ ఫోర్ నొచ్చి వన్తో మల్టీప్లై చేస్తున్నాను వన్తో మల్టీప్లై చేస్తే ఏమొస్తుంది అజ్ ఇట్ ఈస్ సేమ్ ఈక్వేషన్ ఫోర్ పి మైనస్ నైన్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ సో ఇప్పుడు రెండింటిని ఏం చేద్దాం సబ్ట్రాక్షన్ చేద్దాం సబ్ట్రాక్షన్ చేసినప్పుడు సింబల్స్ అనేవి చేంజ్ అవుతాయి సైన్స్ కదా సో ప్లస్ ఉన్న చోట మైనస్ మైనస్ ఉన్న చోట ప్లస్ అండ్ మైనస్ ఉన్న చోట ప్లస్ సో ఇక్కడ ప్లస్ మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ చూడండి క్యూ వాల్యూస్ ఏమొస్తుంది ప్లస్ సిక్స్ క్యూ ప్లస్ నైన్ క్యూ అవుతుంది ఫిఫ్టీన్ క్యూ ఈజ్ ఈక్వస్ టు ఫోర్ ప్లస్ వన్ అంటే ఫైవ్ సో ఇప్పుడు క్యూ వాల్యూ ఏమవుతుంది క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ బై ఫిఫ్టీన్ సో ఇక్కడ ఫిఫ్టీన్ అనేది మల్టీప్లై చేస్తుంది ఇటు సైడ్కి వచ్చినప్పటికి డివిజన్ చేస్తుంది అంటే ఫైవ్ వన్ జార్ ఫైవ్ త్రీ జార్ క్యూ వాల్యూ ఎంత వచ్చింది వన్ బై త్రీ వచ్చింది ఓకే అండ్ నెక్స్ట్ ఈ క్యూ వాల్యూ తీసుకెళ్ళి వన్ బై త్రీ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై త్రీ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ త్రీ సో ఈక్వేషన్ త్రీలో లో సబ్స్టిట్యూట్ చేద్దాం త్రీలో లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది టూ పీ ప్లస్ త్రీ ఇంటూ క్యూ అంటే వన్ బై త్రీ ఈజ్ ఈక్వస్ టు టూ సో ఇక్కడ త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది ఇంకేమిందో టూ పీ ప్లస్ వన్ ఈజ్ ఈక్వస్ టు టూ సో దీని నుండి టూ పీ ఈజ్ ఈక్వస్ టు టూ ఇక్కడ ప్లస్ వన్ ఏం చేస్తుంది ఇటు వచ్చేటప్పటికి మైనస్ వన్ అవుతుంది అనమాట సో టూ పీజ్ ఈక్వస్ టు వన్ దెన్ పీ వాల్యూ ఏమవుతుంది పీఈ్ ఈక్వస్ టు వన్ బై టూ ఓకే సో ఇప్పుడు పీ క్యూ వాల్యూస్ వచ్చాయి కదా సో ఈ పీ క్యూ వ్యాల్యూ పీ అంటే ఏంటి క్యూ అంటే ఏంటి పీ అంటే వన్ బై రూట్ ఎక్స్ క్యూ అంటే వన్ బై రూట్ బై సో ఈ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎక్స్ బై వాల్యూస్ వస్తాయి సో పీఈజ్ ఈక్వస్ టు వన్ బై రూట్ ఎక్స్ సో పీ వాల్యూ ఎంత వచ్చింది వన్ బై టూ సో ఇప్పుడు రూట్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వస్ టు టూ ఇప్పుడు ఎక్స్ కావాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వస్ టు ఈ రూటు రైట్ సైడ్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది స్క్వేర్ అయిపోతుంది అంటే టూ స్క్వేర్ అంటే ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ ఓకే అండ్ నెక్స్ట్ క్యూ వాల్యూ అంతా వన్ బై రూట్ వై వన్ బై రూట్ వై అంటే మనకి ఎంత వచ్చింది వాల్యూ వన్ బై త్రీ వచ్చింది సో రూట్ వై వాల్యూ ఏమవుతుంది రూట్ వై ఈజ్ ఈక్వస్ టు త్రీ సో ఇది ఎలా అయింది రూట్ వైజ్ ఈక్వస్ టు త్రీ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వస్ట్ టూ సో ఇక్కడ త్రీ అనేది డివిజన్ చేస్తుంది ఇటు వెళ్తే మల్టీప్లై చేస్తుంది సో రూట్ వై అనేది ఇక్కడ డివిజన్ చేస్తుంది ఇటు వస్తే మల్టీప్లై చేస్తుంది అంటే వన్ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ వన్ ఇంటూ రూట్ వై ఈజ్ ఈక్వల్స్ టు రూట్ వై అంటే రూట్ వై ఈజ్ ఈక్వల్స్ టు త్రీ ఎలా వచ్చిందనమాట ఓకేనా సో ఇప్పుడు వై వాల్యూ ఏమవుతుంది ఇక్కడ రూట్ ఉంది కదా రైట్ సైడ్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది స్క్వేర్ అయిపోతుంది అంటే వై ఈజ్ ఈక్వల్స్ టు త్రీ స్క్వేర్ అంటే నైన్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఫోర్ వచ్చింది వై వాల్యూ వచ్చి నైన్ వచ్చింది ఓకే సో ఇది వాళ్ళ వీడియో థర్డ్ సమ్మ అండ్ ఫోర్త్ సమ్మ వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ టెన్త్ క్లాస్ వాళ్ళందరికీ తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్